हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल इंदुजा क्रिएशंस। ई रोज नेनु मल्ली इंको कोत्त वीडियो तो मल्ली मी मुंदुकु वच्चानु। अदेंटंटे पसुपु गुरिंचि अंडि। पसुपुतो कलिगे प्रयोजनाल गुरिंचि मनंदरिकी तेलिसिन विषयमे, कानी ई वीडियोलो ई वीडियो द्वारा मल्ली नेनु कोन्नि विषयालु मीतो षेर चेसुकोवालनुकुंटुन्नानु। पसुपुनि పాలల్లో కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, పసుపు మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. పిల్లల్లో బ్రెయిన్ షార్ప్ అవుతుందండి. బ్రెయిన్ షార్ప్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు చురుకుగా చాలా యాక్టివ్గా ఉంటారు పసుపు పాలు ఇవ్వడం వల్ల. పిల్లల్లో డైజెషన్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు రాకుండా, అదే అండి, ఇప్పుడు సీజన్ మారుతూ ఉంటుంది కదా. సీజన్ మారుతూ ఉన్నప్పుడల్లా పిల్లల్లో కోల్డ్ కాఫ్, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి రాకుండా చేస్తుంది. పిల్లల్లో ఫ్యాట్ అంటే ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటారు కదా, అలా అవ్వకుండా చేస్తుంది. అది మళ్ళీ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కొద్దిగా, అది కూడా ఆవు పాలల్లో కొద్దిగా చిటికెడు పసుపు కలిపి పిల్లలకి ఇవ్వండి. రాత్రిపూట చాలా బాగా నిద్రపోతారు పిల్లలు. ఇంకా ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటంటే, ఇది పిల్లల్లోనే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. పసుపు పాలతో కానీ తీసుకోవచ్చు పెద్దవాళ్ళు, లేకపోతే కొంచెం నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో కానీ వేసి తాగొచ్చు. పెద్దవాళ్ళకి ఏంటంటే ఇది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. తరచుగా తలనొప్పి వస్తుంటుంది కదా కొంతమందికి, అలాంటి వాళ్ళు రెగ్యులర్గా పసుపు నీళ్ళు కానీ పసుపు పాలు కానీ తీసుకుంటూ ఉంటే తలనొప్పి తగ్గుముఖం పడుతుందండి. ఇంకా ఏంటంటే స్కిన్ కూడా చాలా గ్లో అవుతుందండి పసుపు పాలు కానీ పసుపు నీళ్ళు కానీ ఏదైనా తీసుకోవచ్చు పెద్దవాళ్ళు. వీటినే గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. ఇన్ని మంచి గుణాలున్న పసుపుని మనం వదిలేసి పిల్లలకి పాలల్లో రకరకాల పౌడర్స్, రకరకాల ఫ్లేవర్స్ ఇస్తూ ఉంటాం కదా, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా పసుపు పాలు పిల్లలకి ట్రై చేయండి, మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, ఆవు పాలు చూడడానికి ఇలా ఉంటాయి ఎల్లోయిష్గా. ఇప్పుడు నేను పసుపు పాలు ఇస్తున్నాను మా పిల్లలకి, బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నారు పాలు తాగడానికి. చూడండి నేను ఎంత పసుపు వేస్తానో. మాకు ముగ్గురు పిల్లలండి, సో ముగ్గురు పిల్లలు కాబట్టి ముగ్గురికి మూడు గ్లాసెస్లో వేస్తున్నాను. చిటికెడు సరిపోతుందండి, చూడండి ఎంత వేసానో అంత వేయండి, సరిపోతుంది ఆ గ్లాస్కి. డైరెక్ట్గా పాలు యాడ్ చేసేయండి. బాగా వేడిగా ఇవ్వకూడదు పిల్లలకి, కాస్త గోరువెచ్చగా ఉన్న పాలే ఇవ్వండి. నేను షుగర్ కూడా యాడ్ చేయనండి పాలల్లో. మా పిల్లలు చిన్నప్పటి నుంచి షుగర్లెస్ మిల్కే తాగుతారు, అది కూడా ఓన్లీ పసుపు పాలు, ఆవు పాలు. పిల్లలకి గేదె పాల కంటే ఆవు పాలు చాలా శ్రేష్టమండి. ఆవు గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆవు పాలల్లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, త్వరగా డైజెషన్ అవుతాయి. ఆవు పాలు తాగడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. నేను పొద్దున ఒకసారి ఎర్లీ మార్నింగ్, మళ్ళీ రాత్రి పడుకునే ముందు డైలీ 2 టైమ్స్ ఇస్తానండి పాలు మీకు. అంటే పసుపు కాస్త పట్టించిన పసుపు వాడుకోండి, బయట దొరుకుతాయి కదా కొమ్ములు, అవి తీసుకొచ్చేసి మర ఆడించుకోండి. బయట ప్యాకెట్స్ అస్సలు యూజ్ చేయకండి. వీడు మా పెద్దబ్బాయి రిషిక్ ప్రసాద్, మా పాప సెకండ్ ఇందూజ అండి, మా చిన్న బాబు రుద్రేశ్వర్ రుద్ర. చూడండి ఎలా కూర్చున్నారో ముగ్గురు పాల కోసం.
మాకు ఈ పాలొద్దు, మేము తాగము, ఇలా ఎప్పుడు మారం చేయండి. రెగ్యులర్గా డైలీ ఈ పాలే యూజ్ చేస్తాము. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను, పిల్లలు ఎలాంటి ఫుడ్ తింటే హెల్తీగా ఉంటారు, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి, ఇలాంటివన్నీ చేస్తాను. గేదె పాలలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, అవి కాస్త డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. సో మీరు పిల్లలకి, నేనైతే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆవు పాలే తాగిస్తాను, మీరు కూడా మీ పిల్లలకి ఆవు పాలు అలవాటు చేయండి. అది కూడా పసుపు కలిపిన పాలు, చూడండి తాగేసారు వాళ్ళు పాలు. మా ఇంట్లో పెద్దవాళ్ళమైతే పసుపు నీళ్ళు తాగుతామండి, అవి కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. గిన్నెలో ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ వాటర్, మనం ఈ గ్లాస్ వాటర్ ఉంటాయి వాటర్ తాగేది, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. అవి కొంచెం గోరువెచ్చగా చేసుకొని గ్లాస్లో కాస్త పసుపు వేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత సరిపోతుంది. నీళ్ళు గోరువెచ్చగా అయ్యాక ఆ పసుపులో యాడ్ చేయండి, గ్లాసెస్లో వేసుకోండి. అంతే, వెరీ ఈజీ అండి, మనకు తెలియదు కానీ చాలా ఈజీ ప్రాసెస్. అంతే, తాగేసేయడమే. మేము డైలీ మా ఇంట్లో పసుపు పాలే తాగుతా, పసుపు నీళ్ళే తాగుతాము. పిల్లలకైతే పసుపు పాలు, పెద్దవాళ్ళమైతే ఎర్లీ మార్నింగ్ పసుపు నీళ్ళు తాగుతాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.